హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీకి ఒక 4 రోజుల్లో ఏ టాపిక్స్ చదివితే ఒక 20 వరకు స్కోర్ తెచ్చుకోవచ్చు, అంటే అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి 20 వరకు స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసే వాళ్ళకే కాకుండా ఇంకా జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ రాసే అభ్యర్థులకు కూడా ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుంది. చివరి వరకు వాచ్ చేయండి. కొంచెం వీడియో లెంగ్దీగా ఉండొచ్చు, బట్ చాలా చాలా యూస్ఫుల్ వీడియో. టోటల్గా అంటే యాన్షియంట్ హిస్టరీ కానీ, మిడివల్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ కానీ ఏ టాపిక్స్ ఖచ్చితంగా కవర్ చేయాలి, కవర్ చేస్తే మన ఎగ్జామ్స్కి మంచి స్కోర్ చేసే అవకాశం ఉందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన యూట్యూబ్ ఛానల్లో, మహతి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో నాణ్యమైన కంటెంట్తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే చాలా రియలిస్టిక్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అయితే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు, అభ్యర్థుల్లో ఇటీవల కొంతమందిలో చాలా అపోహలు కనబడుతున్నాయి. అవేంటంటే ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పి కంటెంట్ని చాలా వేగంగా చదివేస్తున్నారనమాట, చాలా స్పీడ్గా చదివేస్తున్నారు. అంటే మీ స్టైల్లో కాకుండా ఏదో కొత్త తెచ్చుకొని చదివేస్తున్నారు. అది చాలా మీకు ప్రాబ్లం అవుతుంది, చాలా నష్టం చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ టైంలో తక్కువ కంటెంట్ చదవాలి, కాకపోతే మీరు రొటీన్గా ఎప్పటిలాగే కంటే కొంచెం నెమ్మదిగా చదవాలి, కంటెంట్ తగ్గించాలి. కానీ ఆ నాణ్యతను తగ్గిస్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారనమాట. కాబట్టి మీరు తక్కువ కంటెంట్ని కొంచెం ఎక్కువ టైం చదవాలి, అంటే చదివే అవర్స్ని పెంచాలి, తద్వారా మర్చిపోకుండా అక్కడ ఆన్సర్లు చేయగలుగుతారనమాట. ఇంకో పాయింట్, ఏదో మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తారని, ఈ మ్యాచింగ్ ఇస్తాడని చెప్పి అధికంగా భయపడాల్సిన పని లేదు. ఈ కొత్త విధానంలో కష్టం ఎంత ఉందో అడ్వాంటేజ్ కూడా అంత ఉంది. అంటే ఒక 5 అంశాలు మనం నేర్చుకోవాలనుకోండి, ఈ విధానంలో 3 నేర్స్తే సరిపోతుంది. నేనైతే ఒక 5 ఇష్యూస్ ఉన్నాయనుకోండి, 1/3, 5 నేర్స్తున్నాను, 2 and 4 స్కిప్ చేస్తున్నాను. దానివల్ల ఏం చేస్తున్నారు, నేనేం వదిలేశానో ఎగ్జామినర్ తెలీదు. కాబట్టి మనకి మనము వదిలేసిన అంశాన్నే తను కరెక్ట్గా ఇవ్వచ్చు రెండింట్లో, మనకి మనం నేర్చిన అంశాన్నే అక్కడ అడగొచ్చు. కాబట్టి అలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ విధానంలో. భయపడాల్సిన పని లేదు, చక్కగా చదవండి. అయితే హిస్టరీ చదివేటప్పుడు మీరు ఏ హిస్టరీ చదవండి, అది గ్రామ చరిత్ర నుంచి ఏ హిస్టరీ అవనివ్వండి, ఖచ్చితంగా క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మీకు పరోక్షంగా చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని వదిలేసి చదవద్దు. ఒక యాన్షియంట్ హిస్టరీ అంటే మనకి 3000 సంవత్సరం, క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం నుంచి హర్షవర్ధనుడి వరకు కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఫస్ట్ అయితే బేసిక్ పాయింట్స్లో రావాలన్నమాట. అది చాలా పరోక్షంగా మీకు ఉపయోగపడుతుంది, నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రాజుల చరిత్ర ఇలాంటిది అవసరం లేదు అనుకోకండి, ఆ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ఎప్పటికీ అవసరం. సో ఇక లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మనం చూసేది హిస్టరీలో సింధు నాగరికత. ఎప్పటిలాగే మీకు ఉండేది సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఈ వీడియోలో నేను కొంచెం ధైర్యంగా కొన్ని టాపిక్స్ని స్కిప్ చేసేయడం జరుగుతుంది, వాటిల నుంచి మ్యాక్సిమం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం చదవాల్సిన అంశాలను అయితే ఇక్కడ నేను ప్రస్తావిస్తాను అనమాట. సింధు నాగరికత వచ్చేసరికి టైం లైన్ మీరు చూస్తారు, ఒక 3000 నుంచి, క్రీస్తుపూర్వం 3000 నుంచి 1750 వరకు సింధు నాగరికత ఉందనుకోవచ్చు. సింధు నాగరికతలో ఏవైతే సింధు నాగరికత స్థావరాలు ఉన్నాయో అవి ప్రతిదీ వాటి లొకేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అందులో హరప్ప, మొదటిసారి బయటపడిన నగరం హరప్ప ఏమో రావి నది ఒడ్డున ఉంది, అతి పెద్ద పట్టణం, అంటే సింధు నాగరికతకి అతి మూలమైనటువంటి పట్టణం మొహెంజదారో సింధు నది ఒడ్డున ఉంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాది లొకేషన్స్ కావాలనుకుంటే ఒక్కసారి మ్యాప్లో చూసేయండి అంతే. అంతకు మించి లొకేషన్స్ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అనేది నాకు గుర్తున్నంత వరకు ఈ 15 నెలల్లో ఎప్పుడూ అడగలేదు. సో అలాంటిది అవసరం లేదు. సో మరి ఏంటి గుర్తుపెట్టుకోవాలి సింధు నాగరికతలో అని మనం చూసుకుంటే, వాటితో పాటు ప్రధానంగా ఇక రైట్ సింధు నాగరికత పట్టణాన్ని కనిపెట్టిన వ్యక్తులు అవసరమా అంటే అన్నీ అవసరం లేదు. ఫస్ట్ హరప్పాలో తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి దయారాం సాహ్ని, అతను ఒకటి అవసరం, దయారాం సాహ్ని. నెక్స్ట్ మొహంజదారో ఎలాగో అవసరం, సింధు నాగరికత అంటేనే మొహంజదారో నాగరికత. అది యాక్చువల్గా మొదటిసారి హరప్ప వచ్చిందని చెప్పి హరప్ప నాగరికత అని పెట్టారు. కాబట్టి మొహంజదారోలో తవ్వకాలు చేపట్టిన వాళ్ళు ఈ మనకి మార్షల్ ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనమాట, సర్ జాన్ మార్షల్, అదేవిధంగా మార్టిమర్ వేలర్, వీళ్ళిద్దరూ. ఇక గుర్తుపెట్టుకుంటే ధోలావీరా గుజరాత్లో,
అది కొంచెం ఎర్లీగా వచ్చినటువంటిది 90స్లో. ధొలవీర ఏమో బిస్త్. ఇంకా ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది మీరు లోథల్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ రావు. ఈ నాలుగు గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే ఆ గుర్తించిన తవ్వకాలు చేపట్టినటువంటి వ్యక్తులు. మిగతా అన్ని ఇంచుమించు ఒక 90-80 ఉన్నాయి. ఆ సైట్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే ఎవరెవరు తవ్వకాలు జరిపినారనేది అవసరం లేదు. సింధు నాగరికతలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, సింధు నాగరికత స్థావరాలు, వాటి ఇంపార్టెన్స్, అవి మీరు ఖచ్చితంగా, మీకు బిట్ వస్తే అక్కడే వస్తుంది. చాలా ఏళ్ళుగా అక్కడే బిట్ అడుగుతున్నాడు. సింధు నాగరికత స్థావరాలు, వాటి ఇంపార్టెన్స్, మొహంజదారో, మహాస్నాన వాటిక, ధాన్యాగారం, ప్రీస్ట్ కింగ్, ఇంకా గోడెస్, అమ్మతల్లి విగ్రహం, మతగురు విగ్రహం, అదేవిధంగా ఒక యోగికి ముద్రలో ఉన్నటువంటి సీల్ ఒకటి, ఇలాంటివన్నీ మొహంజదారోలో వచ్చినాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. చన్నహదారలో పూసల పరిశ్రమ వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకోండి. బన్వాలీలో నాగలి, నాగలి టెర్రకోట బొమ్మ దొరికింది, అది గుర్తుపెట్టుకోండి. కాళీబంగంలో పొలం దున్నిన ఆనవాళ్ళు కనబడ్డాయి అనమాట. అంతర పంటల విధానం అని కూడా చెప్తారు, ఆ ప్యాటర్న్స్, ఆ దున్నిన ప్యాటర్న్స్ బట్టి, ఓకేనా? ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. లోతల్లో మొదటి సహజ ఓడరేవు, ఇలాంటి ముఖ్యమైనటువంటి అంటే ఆ నగరాలు వాటి యొక్క ఇంపార్టెన్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళు వ్యవసాయంలో ఏం చేశారు, సింధు నాగరికత ప్రజల వ్యవసాయం ఏంటి, వాళ్ళ వాణిజ్యం ఏంటి, వాళ్ళ లిపి ఏంటి, ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం ఏం చేశారు, వరిని అంత ఎక్కువగా పండించలేదు, అఫ్కోర్స్ కొన్ని దగ్గర పడవచ్చు. నెక్స్ట్ వాణిజ్యం ఏంటి, మెసపటోమియాతో వాణిజ్యం చేశారు, వాణిజ్యం ఏంటి, వాళ్ళ సీల్ ఏంటి, ఆ పద్ధతిని చూస్తారు. ఏ ఏ వస్తువులతో వాణిజ్యం చేశారు, స్ట్రీట్ లైట్ ఎక్కడి నుంచి తెచ్చారు, రాగి ఎక్కడి నుంచి తెచ్చారు, ఇలాంటివన్నీ, పడవలు చేయడానికి దేవదారు వృక్షం ఎక్కడి నుంచి తెచ్చారు, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. లిపి, వాళ్ళ లిపి బొమ్మల లిపి అని చెప్తారు, ఆ లిపి కోసం నేర్చుకుంటారు. ఇక నెక్స్ట్ సింధు నాగరికత ఎలా పతనమైంది, ఆ పతనం అవటానికి కొన్ని థీరీస్ చెప్తారనమాట. ఆ థీరీస్ ముఖ్యమే. ఆ థీరీస్లో మార్టిమర్ వేలర్ చెప్తాడు ఆర్యుల దండయాత్ర వలన నాశనమైంది అని. అలా అతను ఎలా చెప్తాడంటే, ఋగ్వేదంలో ఇంద్రుడికి పురంధరుడు అని పేరుంది, పురములను ధ్వంసం చేసిన వాడు. సో ఆ విధంగా పురములు అంటే ఈ సింధు నాగరికత పట్టణాలని ధ్వంసం చేసిన వాడనే పేరుంది. సో ఆ పతనానికి సంబంధించిన సిద్ధాంతాలు, నిర్జల సిద్ధాంతం అని ఒక అతను చెప్పినాడు, అట్లా ఆర్యులు దురాక్రమణ అని మార్టిమర్ వేలర్ చెప్పినాడు. ఇలా చూసుకుంటే సింధు నాగరికత క్లోజ్. ఓకే, సింధు నాగరికత అయిపోయిన తర్వాత రెండో పార్ట్ వేద నాగరికత. వేద నాగరికత అనగానే మీరు ఏం చూడాలంటే, ఫస్ట్ వేద నాగరికత, వేదాలు ఎన్నున్నాయి, ఏ వేదం ఏంటి, ఇవన్నీ సింపుల్ పాయింట్స్, అవి కూడా చూస్తే మంచిదే. కాకపోతే వేద నాగరికతలో ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యుల మూలభూమి ఏది, తెలుసు ఇండో యూరోపియన్ భాషా తెగల కుటుంబం ఆర్యులు. ఎక్కువ మంది మనకి కొంతమంది మధ్యాసియా నుంచి అని చెప్పారు, బాలగంగాధర తిలక్ ఏం ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాసులోన ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు. కొంతమంది బోగస్కోయి శాసనాలు బట్టి మధ్యాసియా నుంచి వచ్చినాడు, అంటే బోగస్కోయి శాసనాల్లో మన ఆర్య దేవతలైన ఇంద్రుడు వీళ్ళ పేర్లు ఆ శాసనంలో కూడా ఉన్నాయి, దాన్ని పట్టుకొని మధ్యాసియా నుంచి వచ్చినారని చెప్పారు. కొంతమంది యురేషియా ప్రాంతం అంటే యూరప్ నుంచి వచ్చారని చెప్పారు. ఇప్పటికైతే చాలా మంది అంటే గేల్స్ లేకపోతే గైల్స్ అలాగే బ్రెండన్ స్టీన్ అంటారు వీళ్ళిద్దరైతే, బ్రెండన్ స్టీన్ వీళ్ళిద్దరైతే హంగేరీ మైదానం నుంచి వచ్చారని చెప్తారు. చాలా మంది దీన్ని అంగీకరిస్తారు. ఇక ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనే పాయింట్ అయిపోయిన తర్వాత ఏం చూడాలంటే, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ సాంఘిక పరిస్థితులు ఏంటి, అంటే వాళ్ళ సంఘం ఎట్లా ఉండేది, బాల్య వివాహాలు ఏమైనా ఉన్నాయా, స్త్రీకి ఎలాంటి స్థానం ఉండేది, స్త్రీకి ఉన్నతమైన స్థానమే ఉండేది, బాల్య వివాహాలు లేవు, వితంతు పునర్వివాహం కూడా చేసుకునే అవకాశం ఉంది, సో అలాంటిది, వర్ణ వ్యవస్థ ఎట్లా ఉండేది, ఇలాంటివి చూస్తారు. అదేవిధంగా ఇంకేం చూస్తారు, ఆర్థిక పరిస్థితులు చూస్తారు అన్నమాట. వీళ్ళ వ్యవసాయము పశుపోషణ కదా ప్రధానమైనది, గోవుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కదా, ఇలాంటివి లైట్గా చూస్తూ అతి ముఖ్యమైనది వీళ్ళ దేవతలు. నేనైతే ఇక్కడే బిట్టిస్తాడు అనుకుంటున్నాను, వీళ్ళ దేవతలు తెలుసు ఇంద్రుడు, యుద్ధానికి అధినేత ఇంద్రుడు, అదేవిధంగా ఇంకా ఉషస్సు, మీకు ఇదే ఇస్తాడేమో అని నాకు డౌట్ ఉంది. ఉషస్సు అంటే రోమన్ల అరోరా, ప్రాతకాల దేవత, రోమన్ల అరోరాతో సమానంగా ఉషస్సుని పూజించారు. నెక్స్ట్ పృథ్వీ అంటే సెలెస్టియల్ గాడ్, ఆకాశ దేవత, అదేవిధంగా అతిథి, గోవుల్ని పరిరక్షించమని, పిల్లల్ని సంరక్షించమని,
ఆ సింధు ప్రజలు పూజించినటువంటి దేవత అతిథి, అతిథి సకల దేవతలకి తల్లి, ఇంకా పృథ్వీ ఆకాశ దేవత, ఇంకా యముడు ఇలాంటివి. తర్వాత హవిస్సును తీసుకుని పోయాడు. హవిస్ అంటే సాక్రిఫైసెస్ అనమాట, అంటే యజ్ఞంలో ఇచ్చినటువంటి జంతుబలను వీటిని వాయు రూపంలో దేవతలకు తీసుకుపోతాడని అగ్నిని పూజించేవారు అనమాట. ఇట్లాంటి ఈ పార్ట్ మీద మీకు బిట్టొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా, ఈ దేవతలు దీనిపైన బిట్టొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇక అదైపోతే ఇక నెక్స్ట్ మలివేద కాలం నాటికి పోతే, అంటే సింధు వేద నాగరికత క్రీస్తుపూర్వం 1500 కదా, క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాలు, 1000 తర్వాత వచ్చినట్టు 1000 నుంచి 600 వరకు ఇంచుమించు మలివేద, 800 లేకపోతే మలివేద నాగరికత అంటారు. మలివేద కాలం నాటికి పరిస్థితులు ఎట్లా మారినాయి? సభా సమితులు, వేదకాలం నాటికి ఉన్న సభా సమితులు తమ ప్రాముఖ్యతను కోల్పోయి మలివేద నాగరికత వచ్చేసరికి బాగా రాజరికం అనే రాజు అనే భావన బాగా పెరిగిందనమాట. ఓకేనా, అదొకటి చూసుకుంటారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేదాలు అయిపోయిన తర్వాత, వేద నాగరికత అయిపోయిన తర్వాత నూతన మతోద్యమాలు, నూతన మత ఉద్యమాలు. నూతన మత ఉద్యమాలు అంటే జైన బౌద్ధ మతాలు చదవమన్నాడు మీకు. అయితే జైన బౌద్ధ మతాలు కంటే కూడా ముందు కొన్ని కర్మకాండలకు వ్యతిరేకంగా కొన్ని తాత్విక చింతనలు బయలుదేరినాయి. అందులో ప్రధానంగా బిట్టడిగేవి రెండు ఉన్నాయి. అందులో ఒకటి చార్వాకులు లేదా వెళ్ళి లోకాయతులు, చార్వాకులు లేదా లోకాయతులు అంటారు. మెటీరియలిస్టిక్స్ అంటే భౌతికవాదులు అని కూడా అంటారు వీరిని, భౌతికవాదులు, మెటీరియలిస్టులు అంటారు. అజిత కేశ కంబలి, చార్వాకాన్ని మొదటగా చెప్పినటువంటి వ్యక్తి అజిత కేశ కంబలి, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమో మంకన ఘోషల అని ఒకడు ఉన్నాడు అనమాట, మంకన ఘోషల. ఈ మంకన ఘోషలు కూడా అప్పట్లో ఒక సంచలనం అయిపోయి ఉంటాడా. ప్రీ డిటర్మైన్డ్ ఫేట్ థియరీ అంటారు, దీన్నే అజీవకవాదం అని అంటారు. అజీవకవాదం, ప్రీ డిటర్మైన్డ్ ఫేట్ థియరీ అంటే తెలుసు కదా, నీ జీవితం అనేది ముందే నీ కర్మఫలం బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వేం భవబంధాలు పెట్టుకోకుండా హాయిగా ఎలాంటి నియమ నిబంధనలు పెట్టుకోకుండా ఏది మనసుకు తోస్తే అది చెయ్యు అని చెప్తుంది అనమాట. సో మంకన ఘోషల దగ్గరే మొదట వర్ధమానుడు, అంటే జైన మత స్థాపకుడైనటువంటి వర్ధమానుడు మంకన ఘోషల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సాటిస్ఫై కాక మళ్ళీ ప్రత్యేకంగా ఒక తాత్విక పునాదుల మీద వేరొక మతం సృష్టించాడు అనమాట. ఓకేనా, ఆ విధంగా ఈ రెండు ముఖ్యం, జైన బౌద్ధ మతాల కంటే కూడా ఇక్కడ బిట్లడిగే అవకాశం ఉంది. ఓకేనా, ఇక నెక్స్ట్ అక్కడి నుంచి పోతే ఇంకా మన హిందూ దర్శనాలు అంటే ఒక 6 షడ్ దర్శనాలు అంటారు కదా, అవి కూడా ఇంపార్టెంటే, మీరు చూసుకోవాలి. వైశేషికం కనాదుడు, సాంఖ్యం కపిల ముని, యోగం పతంజలి, ఇవి ఉన్నాయి కదా, అవి 6 ఉంటాయి, అవి కూడా చూసుకోవాలన్నమాట. ఆ మ్యాచింగ్ అడిగితే అడగొచ్చు, అవి కూడా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ చూడాల్సింది ఇక జైన మతం. సో జైన మతం ఫస్ట్ చూస్తారు. జైన మతం సంబంధించి వర్ధమాన మహావీరుడు ఎక్కడ పుట్టారు, వైశాలిలో పుట్టారు అనుకుంటున్నాను, ఎక్కడ చనిపోయారు, పావాపురిలో బహుశా చనిపోయారు అనుకుంటున్నాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్. 24వ తీర్థంకరులు వర్ధమాన మహావీరుడు, సారీ, అంతే తప్పించి వర్ధమాన మహావీరుడి కుటుంబ చరిత్ర అంత అవసరం లేదు. అతని భార్య, అతని పిల్లలు, అతని తండ్రి, ఇదేం అవసరం లేదు. యాక్చువల్గా మతము అంటే ఒక వ్యక్తితో కాదు, అతను స్థాపించవచ్చు మహా గొప్ప వ్యక్తి అయ్యుండొచ్చు, కానీ మతము అనేది ఒక ఉమ్మడి ప్రజల ఒక సమూహం యొక్క నమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాల సమ్మేళనం. అంటే మతంలో మనమేమి ఒక చరిత్ర విద్యార్థిగా నువ్వు చదవాలంటే, అంటే నేనేం ఎక్స్పర్ట్ని కాదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే మతము, ఆ మతము పర్టిక్యులర్గా ఈ సమాజం మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, ఆ మత గ్రంథాల విలువ ఎంత, ఆ మత గ్రంథాలు ఎంత మోరల్ వాల్యూస్ని ఈ సమాజంలోకి చొప్పించాయి, ఈ యాంగిల్లో చదవాలి మతాన్ని. ఆ మత స్థాపకుడు చాలా గొప్ప వ్యక్తి కాదని ఇంకా కంట్రవర్సీ లేదు కదా, అహింస సత్యం అనే విషయాలు మొదటిసారి చెప్పిన వ్యక్తి అంట వర్ధమాన మహావీరుడు. కానీ మనం చదవాల్సింది ఆ మత సిద్ధాంతాలు భారతదేశ సామాజికంగా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపినాయి అనే కోణాన్ని బుర్రలో ఉంచుకోవాలా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకా జైన మతం చూస్తే జైన మత సిద్ధాంతాలు తెలుసు కదా, ఏంటి, పంచ సిద్ధాంతాలు అంటారు కదా. జైన మత సిద్ధాంతాలు చదవాలన్నమాట, పంచ సిద్ధాంతాలు అంటారు. అంటే అహింస సత్యము అపరిగ్రహము అనస్తేయము బ్రహ్మచర్యం అనే సిద్ధాంతాలను పాటించాలా. వీళ్ళ పవిత్ర గ్రంథాలు అంగాలు అంటారు, అర్ధమాగధి భాషలో ప్రాకృతంలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే జైన మత గ్రంథాలు చాలా ముఖ్యం. పరిశిష్ట పర్వన్, హేమచంద్రుడు రాసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం. అట్లా జైన గ్రంథాలు చూసుకోవాలి. మహాపద్మనందుడు, జైనాన్ని ఆచరించినటువంటి వ్యక్తులు,
మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు, అంతకంటే ముందు మహాపద్మనందుడు, నందవంశాన్ని నందవంశంలో అంటే భారతదేశం మొదటి గొప్ప రాజు అయినటువంటి మహాపద్మనందుడు కూడా జైన మతాన్ని అవలంబించాడనమాట. సో అలాంటి జైన మతం కోసం అట్లా చదువుతారు మీరు. అట్లా చదివిన తర్వాత ఎస్ నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, జైన మతం అసలు ఎంత ఉంది, ఎక్కడుంది, ఇండియాలో ప్రస్తుత దాని పరిస్థితి ఏంటి. ఇండియాలో జైన మతం అనేది కర్ణాటక, రాజస్థాన్ నుంచి అక్కడ మొదలు పెడితే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ఏరియాలో ఎక్కువగా ఉంది జైన మతం. ఓకే, ఒకప్పుడు ఎంతో వర్ధిల్లినప్పటికీ చాలా తక్కువపాటు అయిపోయింది అనమాట. రకరకాల కారణాల వల్ల జైన మతం అలా తక్కువ అయిపోయింది, అంటే పూర్తిగా అంతరించిపోలేదు, కాకపోతే లిమిట్ అయిపోయింది అనమాట. కొన్ని ఏరియాలకి చాలా తక్కువ మంది అంటే ప్రజల సమూహాలకు పరిమితమైంది జైన మతం. ఓకే, జైన మతం అయిపోయిన తర్వాత సేమ్ బౌద్ధ మతం కూడా ఇదే దానిలో మీరు బౌద్ధ మతం కూడా అధ్యయనం చేస్తారు. ఏం చేస్తారు, బౌద్ధ మతం కూడా గౌతమ బుద్ధుడి కోసం ఎక్కువ తెలుసుకోవాల్సిన పని లేదు, బౌద్ధ మత సిద్ధాంతాలు మాత్రమే ముఖ్యం. నేను మొదటిసారి చెప్తున్నాను, సిద్ధాంతాల్లో మనం ఏం చెప్తాం, ఫస్ట్ అష్టాంగ మార్గం అని చెప్తాం, ఆ తర్వాత పంచ కళ్యాణాలు అని చెప్తాం. అంటే గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి ఐదు ముఖ్యమైన సంఘటనలు, గౌతమ బుద్ధుని జననం, మహాభినిష్క్రమణం, ఇల్లొది వెళ్ళిపోవటం, సంబోధి అంటే జ్ఞానం రావటం, ధర్మచక్ర పరివర్తనం అంటే ఆ జ్ఞానాన్ని పంచటం సారనాథులో, నెక్స్ట్ ఐదోది మహాపరినిర్వాణం చనిపోవటం. ఇది ఈ పంచ కళ్యాణాలు ఇంపార్టెంట్. మళ్ళీ బౌద్ధ మతానికి సంబంధించి సిద్ధాంతాలు, అలాగే బౌద్ధ మత గ్రంథాలు, త్రిపీఠకాలు ముఖ్యం. త్రిపీఠకాలు అంటే, త్రిపీఠకాలు అంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక, ప్రాకృత భాషలో ఉన్నాయి అవి. త్రిపీఠకాలు ముఖ్యం. ఇక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాటిలో బౌద్ధ సంగీతులు ముఖ్యం. బౌద్ధ సంగీతులు, నాలుగు బౌద్ధ సంగీతులు జరిగినాయి కదా, అవి ఎక్కడ జరిగినాయి, అవే మేము ఎప్పుడూ అది నేర్చుకోలేదు. అవి ఇందులో మీరు రెండు నేర్చుకున్నారనుకో మిగతా రెండు పని అయిపోతుంది, అటిట్లో అరేంజ్ చేసి పడేయచ్చు. స్ట్రైట్గా అడిగితేనే ప్రాబ్లం. అక్కడ తొందరగా ఫస్ట్ రాజగృహంలో జరిగింది అజాతశత్రువు, నెక్స్ట్ రెండోది కాళాశోకుడు నిర్వహించాడు వైశాల్యంలో, మూడో బౌద్ధ సంగీతం చాలా చాలా ఇంపార్టెంట్, అశోకుడు నిర్వహించాడు పాటలీపుత్రంలో, మొగలిపుత్త తిస్స దానికి అధ్యక్షుడు 200 క్రీస్తుపూర్వం 250లో. అభిధమ్మ పీఠిక త్రిపీఠకాల్లో మూడోది, అభిధమ్మ పీఠిక సంకలనం జరిగింది అనమాట అక్కడ. నెక్స్ట్ మొగలిపుత్త తిస్సేమో కథావత్తు అని ఒకటి రాశాడు అనమాట, కథావత్తు అని బౌద్ధ గ్రంథం రాశాడు, చాలా ఇంపార్టెంట్. ఆ కథావత్తే మనకి ఆంధ్రుల గురించి అందకులు అని పేర్కొంటుంది ఆంధ్రుల్ని. ఓకేనా, రైట్. ఇలాంటివన్నీ బౌద్ధ మతం సంబంధించి చూస్తారు. ఇక బౌద్ధ మత సంగీతులు అయిపోయిన తర్వాత బౌద్ధ మతం ఎట్లా పతనమైంది, ఎందుకు పతనమైంది, అసలు ఈ దేశం మొదలు ఎందుకు వెళ్ళిపోయింది అనేది చూసుకోవాలి. పతనం చూస్తారు. పతనం చూసిన తర్వాత ఇంకేంటంటే, రెండు మతాలు వాస్తు శిల్పానికి చేసిన సేవలు చూడాలి కంపల్సరీ. రెండు మతాలు వాస్తు శిల్పాలు, అసలు ఫస్ట్ వాస్తు శిల్పాలు ఈ మతాలకు సంబంధించినవే, ఈ మతాలకు తొలిచినటువంటి గుహలు ఇలాంటివేనమాట, అందుకే ఇంపార్టెంట్. ఎల్లోరా దేవాలయాలు కానీ, దిల్వారా జైన దేవాలయాలు కానీ, ఆ మౌంట్ అబు దేవాలయాలు జైనులకు సంబంధించి, నెక్స్ట్ బౌద్ధానికి సంబంధించి గాంధార శిల్పకళ కానీ, మధుర శిల్పకళ కానీ, అమరావతి శిల్పరీతి కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే వాస్తు శిల్పాలకి తక్కువ సేవ చేయలేదు అవి దీనివల్ల. నెక్స్ట్ ఇంకా సంఘాలంటే ఏంటి, బౌద్ధ మతానికి సంబంధించి స్తూపం అంటే ఏంటి, ఇలాంటివి కూడా చూడాలన్నమాట. స్తూపాల్లో రకాలు కొంచెం డెప్త్కి వెళ్తే ఇవి కూడా అడుగుతాడు అనమాట. స్తూపాల్లో రకాలు, ఉద్దేశిక స్తూపం అంటే ఏంటి, పారిభోజిక స్తూపం అంటే ఏంటి, ఇలాంటి స్తూపాలు కూడా అడుగుతాడు అనమాట. అంటే స్తూపాల్లో రకాలు, అమరావతి స్తూపం కానీ, సాంచి స్తూపం కానీ, సాంచి స్తూపం, అమరావతి స్తూపం, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే అక్కడికి కట్ చేస్తే ఇక 16 జనపదాలు ఉన్నాయి కదా, షోడశ మహాజనపదాలు, అవేమి రాజ్యాలు రాజధానులు అవన్నీ అక్కర్లేదు, ఒకసారి మ్యాప్లో చూడండి అంతే. అందులో రెండు గుర్తుపెట్టుకోండి, వజ్జి మల్ల, ఈ రెండింటికి ప్రాధాన్యత ఏంటంటే ఈ రెండు గణరాజ్యాలు. గణరాజ్యాలు అంటే ఏంటంటే రాజు కొడుకు రాజు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పాలిస్తారనమాట ఆ రాజ్యాన్ని, నిర్ణయాలు కూడా కలిపి తీసుకుంటారు, దట్ ఈస్ రిపబ్లిక్, గణరాజ్యం అనమాట. అంటే రిపబ్లిక్ అని కాదు, గణరాజ్యం అది వజ్జి మళ్ళా. ఈ 16 మగధ ఎట్లా ఎమర్జ్ అయింది అనేది అందరికీ తెలుసు, అదేం చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక మీరు చూసుకోవాల్సింది మౌర్య వంశం.
కొంచెం ఎక్కువ అవచ్చు, బట్ మీరు ఏం చదవాలో క్లియర్గా అర్థమవుతుంది. మౌర్య వంశం తెలుసు, అశోకుని మౌర్య వంశం. అయితే మగధని పాలించింది. మగధని మౌర్య వంశం కంటే ముందు తర్వాత ఎవరు పాలించారనేది చాలా ముఖ్యం. ఫస్ట్ హర్యంక వంశం, బింబిసారుడు అజాతశత్రువు, తర్వాత శిశునాగ వంశం కాలశోకుడు, తర్వాత నందవంశం మహాపద్మనందుడు, చాలా ఇంపార్టెంట్ జైనుడు. నందవంశం తర్వాత మౌర్యవంశం తర్వాత శృంగవంశం, ఆఖరికి కాన్వవంశం. అట్లా ఆ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కాన్వ ఇంచుమించు మౌర్యవంశం మనకి 287 ఏరియా నుంచి 187 వరకు పాలించింది అనమాట మౌర్యవంశం. ఓకే, ఇంకా వెనక 300 వరకు వెళ్ళాలి. 320 ఆ ఏరియా నుంచి 187 క్రీస్తుపూర్వం 187లో మౌర్యవంశం పతనమైంది అనమాట. ఓకేనా? అయితే మౌర్యవంశంలో అది చూసిన తర్వాత ఇంకేం చూడాలి? ఆధారాలు, మౌర్యవంశ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు మెగస్థనీస్ ఇండికా కానీ, కౌటిల్యని అర్థశాస్త్రం కానీ, లేకపోతే ప్రధానంగా అశోకుని శాసనాలు, మీకు బిట్ ఇక్కడే వస్తుంది అశోకుని శాసనాలు, 13వ శిలాశాసనం కానీ, 5వ శిలాశాసనం, 4వ శిలాశాసనం, మస్కీ శాసనం, గుర్జార్ శాసనం, ఇవి ఈ అశోకుని శాసనాల్లో పక్క. రుమిండి శాసనం ఏంటి? లుంబిని వనం అంటే గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి లుంబిని వనంలో కోసం తెలియజేస్తుంది. అయితే అది తెలియజేయడం లేదు. అది ఏం తెలియజేస్తుంది అంటే మౌర్య వ్యవస్థలో అశోకుడు పన్నుల విధానం కోసం తెలియజేస్తుంది. అంటే లుంబినిలో పన్నులు తీసుకోవద్దని చెప్తుంది అనమాట రుమిండి శాసనం. అలాంటి శాసనాలు ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? అశోకుడి శాసనాలు తెలుసుకుంటారు. శాసనాలు తెలుసుకున్న తర్వాత ఓకే, శాసనాలు జేమ్స్ ప్రిన్సెప్ 1837లో చదివాడు, ప్రాకృత భాష, అదంతా తెలుసు. సారనాథ్ సాంచి స్తూపాలు, సారనాథ్ సాంచి స్తూపం తెలుసు కదా, సారనాథ్కి సంబంధించి కన్ఫ్యూజ్ వద్దు. సారనాథ్ స్తంభము, ఆ స్తంభం నుంచే మనము అధికారిక చిహ్నం, మన జాతీయ చిహ్నాన్ని తీసుకున్నాం అనమాట. అక్కడ సత్యమేవ జయతే అని కింద ఉంటుంది, అదేమో ముండకోపనిషత్ అనే ఒక ఉపనిషత్ నుంచి తీసుకున్నాము ముండకోపనిషత్. ఓకేనా? నెక్స్ట్ సత్యమేవ జయతే అయిపోయిన తర్వాత సాంచి స్తూపం ఏంటంటే భారతదేశ స్తూపాల్లో, ఇప్పుడున్న స్తూపాల్లో చాలా పెద్ద స్తూపం, చాలా కళాత్మకమైనటువంటి, అంటే వెరీ ఫైన్ ఆర్ట్ ఉన్నటువంటి స్తూపం అనమాట సాంచి స్తూపం. భోపాల్కి దగ్గరలో ఉంది అది. సో ఆ లెక్కన అది ఇంపార్టెంట్. ఓకేనా? సాంచి స్తూపం. ఇంకా అది అయిపోతే ఇక అశోకుని ధమ్మం చాలా ఇంపార్టెంట్. ధర్మ మహామాత్రలని ఈ ధర్మాన్ని ప్రచారం చేయడానికి నియమించాడు. ఇంకా అశోకుడు కళింగ యుద్ధం, 13వ శిలాశాసనం అశోకుని కళింగ యుద్ధాన్ని తెలియజేస్తుంది. 261లో జరిగింది కళింగ యుద్ధం. తర్వాత యుద్ధం చేయలేదు. యుద్ధం అయిపోయిన తర్వాత తన పిల్లల్ని ఇంకా పరివారాన్ని ప్రపంచ దేశాల్లోకి బౌద్ధ మతం ప్రచారం కావటానికి అశోకుడు ప్రధాన కారణం. సో ఎవరెవరు సంఘమిత్ర, ఈ కొడుకు కూతురు వీళ్ళందరితో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరకు పంపి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయించాడు అనమాట ఆయన. ఓకేనా? నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంక ఇతని ధమ్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ప్రచారం చేశాడు, చెట్లు నాటాడు, జంతు బలులు నిషేధించాడు, అహింసను పాటించమని చెప్పాడు. ఓకేనా? ఇలాంటి కోణంలో చదువుతారు. బిట్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ పరిపాలనా విధానం వీళ్ళది, మౌర్యులది ఇంపార్టెంట్ పరిపాలన విధానం. ఎందుకంటే తర్వాత 2000 సంవత్సరాలు ఇదే పరిపాలన విధానం ఇప్పటికి కూడా కొనసాగుతుంది ఒక రకంగా. మౌర్యులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, ప్రదేశాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. ఆల్మోస్ట్ వాళ్ళు అటు ఇటు పేర్లు మారినాయి కానీ అన్ని ఇప్పటి వరకు ఇండియాలో ఇదే సిస్టమ్ ఉంది, రాష్ట్రాలు, ప్రదేశాలు, విషయాలు, గ్రామాలు. ఓకేనా? ఇలా విభజించారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇంకా చూసుకుంటే విషయాలు, గ్రామాలు. నెక్స్ట్ నగరపాలన ఒకటి ఇంపార్టెంట్, అంటే మున్సిపాలిటీ వ్యవస్థ అనేది పాట్నాలోనే, పాటలీపుత్రంలోనే ఉందని మెగస్థనీస్ ఇండికాలో రాశాడు. ఒక కమిటీలు ఉండేవి, ఆ కమిటీలు మున్సిపాలిటీని పాలించే వివిధ రకాల విషయాలు చూసేవని ఇండికాలో మెగస్థనీస్ రాశాడు అనమాట. ఈ గ్రంథాలు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే దీని తర్వాత కనిష్కుడు సిలబస్లో లేదు. జస్ట్ ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోండి. శక సంవత్సరాన్ని ప్రారంభించినటువంటిది కనిష్కుడు 78లో. ఓకేనా? అంటే అప్పట్లో కనిష్కుడిని శకుడు బయట దేశముడు అనుకున్నారనమాట. ఓకేనా? శక సంవత్సరాన్ని 78లో ప్రారంభించాడు. నెక్స్ట్ కనిష్కుడు 4వ బౌద్ధ సంగీతిని కుందలవనంలో, కాశ్మీర్లోని కుందలవనంలో వసుమిత్రుడు
వసుమిత్రుడు అనే అతని ఆధ్వర్యంలో నిర్వహించాడు కనిష్కుడు. ఇంకా కనిష్కుడి కోసం తెలుసుకోవాల్సింది మీరు, ఎస్, ఇతని కవి అశ్వఘోషుడు, బుద్ధ చరితం రాశాడు అనమాట అశ్వఘోషుడు. కనిష్కుడికి సంబంధించి అశ్వఘోషుడు బుద్ధ చరితం రాశాడు. ఇక చరక సంహిత రాసినటువంటి చరకుడు, ఆయుర్వేదిక్ గ్రంథం చరక సంహిత రాసినటువంటి చరకుడు ఈ కనిష్కుని యొక్క ఆస్థాన వైద్యుడు, ఆయుర్వేదిక్ వైద్యుడు. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. ఇక గుప్తులు, నెక్స్ట్ గుప్తులు విషయానికి వస్తే క్రీస్తు శకం వచ్చేసింది 324 ఆ ఏరియా నుంచి 500 తర్వాత వరకు పాలించారు గుప్తులు. శ్రీగుప్తుడు స్థాపకుడు, గుప్తులు తెలుసు మీకు, శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు తర్వాత ఇద్దరు వ్యక్తులను గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు ముఖ్యం అనమాట. సముద్రగుప్తుడికి సంబంధించి విన్సెంట్ స్మిత్ ఇండియన్ నెపోలియన్ అంటాడు, వాటమిరుగిన వీరుడు అంటాడు. నెక్స్ట్ సముద్రగుప్తుడి యొక్క అలహాబాద్ ప్రశస్తి, హరిసేనుడు వేసినటువంటిది చాలా చాలా ముఖ్యం. అలహాబాద్ ప్రశస్తి వల్ల సముద్రగుప్తుని యొక్క విజయాలు తెలుస్తాయి, కవిరాజు అని కూడా పిలువబడ్డాడు. నెక్స్ట్ సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్రలు చాలా ముఖ్యమైనవాడు, 12 దక్షిణ దేశ దండయాత్రలు ఎరండంపల్లి కంచి వరకు, పాండ్యుల పల్లవుల రాజధాని కంచి వరకు కూడా మొత్తం 12 దక్షిణ రాజ్యాలపై దాడులు చేశాడు అనమాట. శాలంకాయనులు ఆంధ్రాలో, దమనకుడు ఎరండంపల్లి దమనకుడు అక్కడి నుంచి పల్లవుల కంచిపురం వరకు 12 రాజ్యాలపైన దాడి చేశాడు అనమాట. సో అది అలహాబాద్ ఆ శాసనం కానీ అది కానీ చాలా ఇంపార్టెంట్. ఈ గుప్తులకు సంబంధించి ఎరాన్ శాసనం సతిని గురించి ప్రస్తావిస్తుంది, మొదటిసారి సతీ సహగమనాన్ని ప్రస్తావిస్తున్నటువంటి శాసనం ఎరాన్ శాసనం, గుర్తుపెట్టుకోవాలి ఎరాన్ శాసనం. ఇది ఒక జీకే పిట్లేండి, ఓకేనా. నెక్స్ట్ అటు తర్వాత రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు మీకు తెలుసు కదా, అతని కాలంలో పాహియాన్ అని ఒక అతను వచ్చాడు. ఆ తర్వాత పాహియాన్ అనే చైనా యాత్రికుడు వచ్చాడు. నవరత్నాలు అనేటువంటి కవులు ఉండేవారు అనమాట రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి దగ్గర, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటారు. ఇక ఆధారాలు కూడా చాలా ఇంపార్టెంట్, గుప్తులకు సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి. గుప్తులకు సంబంధించిన ఆధారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ముద్రా రాక్షసం అని విశాఖదత్తుడు రాశాడు, అది ఇంపార్టెంట్. ఈ విశాఖదత్తుడే దేవి చంద్రగుప్తం అని ఇంకోటి రాశాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వప్నవాసవి దత్త అని సుబంధు రాశాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా గుప్తుల కోసం తెలుసుకోవాల్సినవి కొన్ని శాసనాలు ఇవి ఉన్నాయి. ఇక కాళిదాస రచనలు, కాళిదాసు మరి చాలా చాలా కవితలు రాశాడు, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, మేఘ సందేశం, ఇలాంటివన్నీ రాశాడు. ఇతను రాసినవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా పాహియాన్ రచనలు ఇంకా ప్రధానంగా ఇవేళ ఆధారాలు మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుప్తులకు సంబంధించిన చరిత్రను తెలియజేస్తున్నాయి ఇవి, ఓకేనా. యాక్చువల్ గుప్తుల కాలంలోనే ఒరిజినల్గా ఈ పురాణాలు సంకలనం చేయబడ్డాయని చెప్తారు. అయితే గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఒక ట్విస్ట్ ఉంది, అదేంటంటే గుప్తుల సమాజంలో అప్పటి వరకు విదేశీయులుగా పరిగణించబడుతున్నటువంటి వ్యక్తులందరూ హిందూ మతంలో కలిసిపోయారు అనమాట, అది ఒక ప్రధానమైనటువంటి పరిణామం. గుప్తులకు సంబంధించి చాలా ప్రధాన పరిమాణం వాణిజ్యంలో ఉంది, వాణిజ్యం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది అనమాట గుప్తుల కాలంలో. వీరి కాలంలో శ్రేణులు ఏర్పాటయ్యి విపరీతమైన విదేశీ వాణిజ్యం కూడా చేశారనమాట గుప్తులు. ఈ శ్రేణులకి చాలా చాలా స్పెషల్ ప్రావిజన్స్ ఉండేవి అనమాట, బ్యాంకులాగా వ్యవహరించేవి, వడ్డీలకు ఇచ్చేవి, సొంత నిర్ణయాలు తీసుకుండేవి. ఇక్కడ వచ్చినటువంటి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, అక్కడ ఏమైనా టెర్మినాలజీ వస్తే బుక్స్లో చూడండి, ఆ టెర్మినాలజీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి శ్రేణులకు సంబంధించి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా గిల్డ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ కాలంలో ఇంకా నెక్స్ట్ నవరత్నాలు ఎలాగో కాళిదాసు, కిరాతార్జునీయం రాసినటువంటి భారవి, కుమార సంభవం కూడా కాళిదాసే రాశాడు, నెక్స్ట్ పంచతంత్రం రాసిన విష్ణు శర్మ, వీళ్ళందరూ కూడా 9 కవులు, నవరత్నాలని కవులు ఉండేవారు, సంస్కృత కవులు ఉండేవారు గుప్తుల కాలంలో. ఇంకా అది కాకుండా గుప్తులు అనేసరికి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదటిసారి ఇండియాలో కనబడుతున్నటువంటి, అఫ్కోర్స్ అంతకు ముందే ఉంది మొదటిసారి అని చెప్పలేము, పాత్రల తయారీ, కుండల తయారీ, ఇనుము తయారీ ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీయే. సో అయితే ఆర్యభట్ట ఆర్యభట్టీయం కానీ వరాహమిరుడి బృహత్ సంహిత,
ఇలాంటి రచనలు కానీ, అలాగే మెహరౌలి ఉక్కు స్తంభం కానీ, ఇవన్నీ గుప్తుల యొక్క శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి అనవాళ్ళు అనమాట. అవి కాకుండా ఇంకా సుశ్రుతుడు కూడా, అంటే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, శస్త్రచికిత్స అని ఇప్పుడు సుశ్రుతుడు కూడా గుప్తుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక గుప్తులు పోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది హర్షవర్ధనుడు. మన చివరి టాపిక్ 647 వరకు పాలించాడు. పుష్యభూతి వంశము, స్థానేశ్వరము లేకపోతే కనోజ్ నుంచి తర్వాత పాలించాడు అంట. హర్షవర్ధనుడి దగ్గర మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, హర్షవర్ధనుడు మంచి సంస్కృత కవి. అతను రాసినటువంటి 3 సంస్కృత నాటకాలు ఉన్నాయి, రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనేటటువంటివి. ఇక హర్షవర్ధనుడి ఆస్థానంలో బాణుడు హర్షచరిత్ర అని రాశాడు అనమాట. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బుద్ధ చరిత్ర అని హస్వఘోషుడు రాశాడు, కనిష్కుడికి సంబంధించినటువంటి వాడు. హర్షచరిత్ర అని బాణుడు రాశాడు అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోకండి. నెక్స్ట్, హర్షుడి కాలంలోనే యువాన్ చాంగ్ అనే చైనా యాత్రికుడు, యువాన్ చాంగ్ లేకపోతే హుయాన్ సాంగ్ అని ఉంటుంది, యువాన్ చాంగ్, అతను సియుకి అనేది రాశాడు. ఇక ఐహోల్ శాసనం కూడా ఇతను ప్రస్తావిస్తుంది. ఐహోల్ శాసనం చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశిది. ఇతన్ని ఉత్తరాపద పదపతి అని చెప్తుంది. నర్మదా నది ఒడ్డున 2వ పులకేశి ఓడించాడట హర్షవర్ధనుడిని. ఓకేనా, ఇక హర్షవర్ధనుడు అయిపోతే నెక్స్ట్ మనం మధ్యయుగానికి వెళ్ళిపోవచ్చు. మధ్యయుగంలో ఏం గుర్తుపెట్టుకోవాలా, మధ్యయుగంలో మన సిలబస్లో చెప్తున్నటువంటి మొదటి టాపిక్ చోళులు. చోళులు తెలుసు కదా, చాలా పురాతన కాలం నుంచి చోళులు ఉన్నారు. చోళులు మనకి, చోళులు అయితే మెగస్థనీస్ ఇండికాలో ఉన్నారు చోళులు. ఇంకా ఇటువైపు కొంచెం ఇక్కడ కొంత రాయొచ్చు. మెగస్థనీస్ ఇండికాలో ప్రస్తావించబడ్డారు, మహాభారతంలో ప్రస్తావించబడ్డారు. సంగమ యుగంలో కరికాల చోళుడు అని ఒక చోళుడు ఉన్నాడు, కావేరి పట్టణ నిర్మాత, కావేరి మీద ఆనకట్ట కూడా అప్పుడు కట్టి వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి. ఆ చోళులు అట్లా కొంచెం డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ ఇంచుమించు 800 ఈ ప్రాంతం 8వ శతాబ్దం వచ్చేసరికి రైజ్ అయ్యారు. అందులో మొదటివాడు విజయాలయ చోళుడు. ఓకే, అయితే ఒక 2-3 చోళులు గుర్తుపెట్టుకోవాలి చోళులకు సంబంధించి. రాజరాజు రాజేంద్ర చోళుడు. రాజరాజుకు సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బృహదేశ్వరాలయం, పెరున్ కోయిల్ అంటారా, బృహదేశ్వరాలయము, తంజావూరులో బృహదేశ్వరాలయం నిర్మాత, 216 అడుగులు ఎత్తుండేటటువంటిది. చాలా అపురూపమైనటువంటి నిర్మాణం ఆ రోజులకి. 1017 ఈ టైంలో కట్టాడు అనమాట రాజరాజు. 1017 ముందే కట్టి ఉంటాడు, ఎందుకంటే 1014 వరకు పాలించాడు. ఇక రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ అని పిలుస్తారు ఇతన్ని. గంగైకొండ చోళ అంటే గంగా నది ప్రాంతాన్ని కూడా జయించాడు. గంగైకొండ చోళపురం అనే ఒక పట్టణాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించాడు అనమాట, తన రాజధానిగా చేసుకున్నాడు రాజేంద్ర చోళుడు. ఇక చోళులకు సంబంధించి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆధారాలు ఏంటి, ఉత్తరమేరూరు శాసనం అందరికీ తెలుసు, పరాంతక చోళుడి ఉత్తరమేరూరు శాసనం. బట్ అది కాకుండా కళింగత్తు పరణి అని జయగుండారు రాశాడు అనమాట. అది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆధారం చోళులకు సంబంధించి. ఇక చోళులకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, స్థానిక స్వపరిపాలన. సో స్థానిక స్వపరిపాలన ఉత్తర మేరూరు శాసనంలో మొత్తం రాసి ఉందనమాట. కుడుంబ అంటే వార్డ్ అని, కుడువలై అంటే లాటరీ పద్ధతి అని, పెరుమక్కలు అంటే ఆ సభ్యుడని, ఇట్లా. అవే కాకుండా ఈ సంస్కృత టెర్మినాలజీ, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, ఖడ్గం అంటే సైన్యానికి సంబంధించి ఏదో ఒకటి, ఇంకా ఇలాంటి టెర్మినాలజీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళు మొత్తం రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు, రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలు అని. ఈ నాడునే కుర్రం లేకపోతే కొట్టం అనేవారు. ఈ వలనాడుకి ఒక సభ ఉండేది అనమాట, పెరియ నట్టార్. నాడుకి నట్టార్ అని ఒకటి ఉండేది అనమాట. ఈ మండలానికి మామూలుగా రాజు కొడుకే, సాధారణంగా యువరాజు
దీనిగా ఉండోడు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఆ పదజాలం అంతా మీరు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆ పదజాలం దగ్గరే బిట్ వస్తుంది ఖచ్చితంగా. టెర్మినాలజీ అంటే ఆ సంస్కృత టెర్మినాలజీ ఉంది కదా, అంటే వడపోయాలి కాబట్టి అటువైపు వెళ్తాడు అనమాట, అంతే మరేం కాదు. స్థానిక స్వపరిపాలన పద్ధతి చూస్తారు. నెక్స్ట్ అదైపోతే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే వాస్తుశిల్పం, ద్రావిడ వాస్తుశిల్పం. చిదంబరం శ్రీరంగం, శ్రీరంగ ఆలయంలోకి మొన్న మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. 12 ఆలయాలు నిన్నింటినో 11 ఆలయాలను తమిళనాడులో సందర్శించారు. రామ అయోధ్య రామాలయం ప్రారంభించే ముందు. సో ఆ నేపథ్యంలో ఈయన శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి ఆలయానికి కూడా వెళ్ళారనమాట. ఈ రంగనాథ స్వామి ఆలయం కూడా చోళుల సమయంలో నిర్మించినటువంటి నిర్మాణం. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక ఢిల్లీ సుల్తాన్లు. జస్ట్ ఎ మినిట్, ఇటువైపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కొంచెం వీడియో పెద్దది అవుతుంది, బట్ మీకు ఇది చూసినాక ఒక 4 డేస్లో చదవడం అయిపోతుంది. అది నా టార్గెట్ అనమాట, ఒక 4 డేస్లో చదవటం అయిపోవాలి హిస్టరీ అంతా. ఆ తర్వాత మాత్రమే బిట్లు చేయాలి. బిట్లు ఊరికే కంగారు అయిపోయి మరి 100,000 బిట్లు చేసినా గుర్తుండదు. అది ఒక ప్రాసెస్ ప్రకారం బుర్రలోకి వెళ్ళాల్సింది కదా, గుర్తుండదు అది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు. యాక్చువల్గా మీకు తెలుసు ఢిల్లీ సుల్తాన్లు ఈ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది నేను ఎప్పుడు ఇంపార్టెంట్ చెప్తాను. 1206 నుంచి ఢిల్లీ సుల్తాన్లు 1526 మొదటి పానీపట్టు యుద్ధం వరకు పాలించారు. అయితే ఢిల్లీ సుల్తాన్లు కొంచెం ముందు 2 యుద్ధాలు చూడాలి. మొదటి తరాని యుద్ధం 1992లో జరిగినటువంటి, రెండవ తరాని యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి మహమ్మద్ ఘోరీ ఢిల్లీని ఆక్రమించాడనమాట. తర్వాత 1206 నుంచి కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం స్థాపించాడు. ఆ వరుస చూడాలి, మామ్లుక్ వంశం లేదా బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఆ వరుస అయితే పక్కా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా అది చూస్తే ఒక్కొక్కరి గురించి కూడా చూసుకుంటే, ఫస్ట్ మామూలు కొంచెం కుతుబుద్దీన్ ఐబక్ లైట్గా ఒక పర్సన్ ఒకటి రెండు విషయాలు అంతే. కుతుబుద్దీన్ ఐబక్ అంటే లాక్ బాక్స్ అంటారు ఆయన్ని, ఏదో చౌకనాడుతూ చనిపోయాడు. కుతుబ్ మినార్ని స్టార్ట్ చేశాడు అంతే కథం. ఇల్టుట్మిస్ అనేది మిస్ కూడా కుతుబ్ మినార్ని క్లోజ్ చేశాడు అనమాట, నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నెక్స్ట్ ఇంకా ఇల్టుట్మిస్ గురించి మొన్న ఏదో మంచి మంచి బిట్లు ఇచ్చాడు. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇక్కడ బిట్టు అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యక్తి గురించి ఇక్కడ తెలుసుకోవాలా. అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారి దక్షిణ దేశ దండయాత్రలను చేశాడు అనమాట. 1306లో స్టార్ట్ చేశాడు మొత్తం. ద్వారసముద్రం హోయసల ద్వారసముద్రాన్ని, యాదవులు పాలిస్తున్నటువంటి దేవగిరిని, ఓరుగల్లుపై కూడా దాడులు చేశాడు. కాకతీయులు పాలిస్తున్నటువంటి ఓరుగల్లు, దక్షిణ దేశ రాజ్యాల మీద దాడులు చేశాడు అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. అది కాకుండా దాగ్ పద్ధతి అని గుర్రాలకి మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చాడు. రైతులకి సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఇలాంటివన్నీ చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి అల్లావుద్దీన్ చేసినటువంటి సంస్కరణలు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? అవి అయిపోయిన తర్వాత తుగ్లక్, ఇంకా తుగ్లక్ గురించి కూడా తెలుసుకోవాలి. 1325 నుంచి 1351 వరకు తుగ్లక్ పాలించాడు. తుగ్లక్ కూడా సంస్కరణలు కొన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో విఫలం అవటం అవన్నీ చదువుతారు. నెక్స్ట్ తుగ్లక్ సమయంలో 1336 విజయనగర సామ్రాజ్య స్థాపన, 1347 బహమనీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపన చాలా చాలా ఇంపార్టెంట్ తుగ్లక్ సంబంధించిన సంస్కరణల్లో. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఫస్ట్ వచ్చేది ముస్లిం రచనలు ఇక్కడ ఉన్నాయి. రచనలు రచయితలు అక్కడే బిట్ వచ్చేదానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ మనకి చూస్తే అల్ బెరూనీ, తారిఖ్ ఈ హింద్ అని రాశారు అల్ బెరూనీ, గజనీతో వచ్చినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ తారిఖ్ ఈ హింద్ దాన్నే కుతుబుల్ హింద్ అని అంటారు. నెక్స్ట్ అది కాకుండా ఫిర్దౌసి అని గజనీకి ఒక కవి ఉన్నాడు, ఆయన షానామా అని రాశాడు. ఇలాంటి మ్యాచింగ్ అడిగినప్పుడు చూసుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచి వస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, అమీర్ ఖుస్రో అని అల్లావుద్దీన్ ఖిల్జీ మంత్రి ఉన్నాడు. ఆయనేమో తారిఖీ అలై అని ఒకటి రాశాడు, ఆషికా అని ఒకటి రాశాడు. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ తుగ్లక్ సంబంధించి ఫుతుహు సలాతిన్ అని ఇసామి రాశాడు. ఇసామి అదొకటి చూసుకోవాలి.
ఇంకా తుగ్లక్ సంబంధించి ఇబన్ బటుటా రెహ్లా అని రాశాడు అనమాట, రెహ్లా ఇబన్ బటుటా. ఓకే, నెక్స్ట్ ఇల్టుట్ మిస్ దేర్ ఒకడు ఉన్నాడు, ఇల్టుట్ మిస్ రెండో రాజు, ఇల్టుట్ మిస్ దేర్ మినాజు సిరాజ్, మినాజుస్ సిరాజ్, తబకత్ ఈ నజరీ అని రాశాడు. తబకత్ ఈ నజరీ, ఏంటి తబకత్ ఈ నజరీ, మినాజు సిరాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక చారిత్రక కోణంలో చరిత్రని ఎలా రాయాలి అనేది మొదటిసారి ఆ బుక్లో ఉందట, తబకత్ ఈ నజరీలో మినాజు సిరాజ్ రాసినటువంటి బుక్లో. ఇల్టుట్ మిస్ దేర్ ఉండడు, చాలా రాశాడు ఆయన, దక్కన్ సుల్తాన్ల గురించి అటు ఇటు మొత్తం రాశాడు అనమాట. చారిత్రక దృక్కోణం కరెక్ట్గా ఉంది మినాజు సిరాజ్. తర్వాత ఇంకా ఫిరోజ్ షా తుగ్లక్ ఉండి జియాద్దీన్ భరణి, జియాద్దీన్ భరణి తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అని రాశాడు, తారిఖ్ ఈ ఫిరోజ్ షాహి అని రాశాడు అనమాట. ఓకేనా, ఈ ముస్లిం రచనలు వారి రచయితలు గుర్తుపెట్టుకోవాలి చక్కగా, బిట్టు కొడతాడు ఇక్కడ డౌట్ లేదు. ఓకేనా, కన్ఫ్యూజింగ్ ఇష్యూ కాబట్టి కొంచెం కష్టంలాగా అనిపిస్తుంది కాబట్టి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకాకుండా వీళ్ళకి సంబంధించి ఇంకేంటి, మంత్రుల మంత్రిమండలి పేర్లు, దివానీ రిజాలత్ విదేశీ వ్యవహారాల శాఖ, దివానీ ఇన్షా అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటటువంటి మంత్రిత్వ శాఖ, ఇలాంటి మంత్రిమండలి పేర్లు పర్షియన్ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెం అంటే కంగారు అయిపోకూడదు, ఒక మీకు కన్ఫ్యూజ్ ఇష్యూస్ ఒక 10 ఉన్నాయనుకోండి, ఒక 5-6 గుర్తుపెడితే ఆన్సర్ చేసేయచ్చు. అంటే నీవేం గుర్తుపెట్టుకున్నావో వానికి తెలియదు, రివర్స్లో ఇవ్వాలన్నమాట. అర్థమైందా, మనల్ని క్వశ్చన్ చేయడం కాదు, మనమే క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళ కాలంలో ఇంకా వాస్తుశిల్పం, వాస్తుశిల్పాలు చూడాలి, ఢిల్లీ సుల్తాన్ల కుతుబ్ మినార్ కానీ, అలై దర్వాజా, అలావుద్దీన్ గిల్జీ కట్టినటువంటిది. సంగీతం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ముస్లిం ఇది సంగీతాన్ని నిషేధిస్తున్నప్పటికీ ఇక్కడ అమీర్ ఖుస్రో భారతదేశపు రామచిలుక అని చెప్పుకున్నాడు అనమాట. కవ్వాల్ అనేటటువంటి ఒక సంగీత ప్రక్రియను సృష్టించినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రో. ఇంకా జాజ్ బహదూర్ అని, మాన్సింగ్ అని చాలామంది కవులు ఉన్నారనమాట, అంటే సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కవులు కాకుండా. అలా ఫైన్ ఆర్ట్స్లో సంగీతం వస్తుంది, సో అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మొఘల్స్, నెక్స్ట్ వెళ్ళిపోతే మొఘల్స్ సేమ్ ఇంతే, మొఘల్ వరుసగా మొఘల్ రాజులు బాబర్ నుంచి స్టార్ట్ చేసి ఎట్లా వచ్చినారు చెప్పేది అందరికీ తెలుస్తుంది. బాబర్ నుంచి స్టార్ట్ చేసి మిగతా వరాసగా చూస్తారనమాట, ఇంచుమించు బహదూర్ షా జాఫర్ అంతవరకు వెళ్ళిపోవాల్సిన పని లేదు, ఔరంగజేబు వరకు. సో మొఘల్లో ఆ వ్యక్తుల గురించి కూడా బాబర్ అంటే ఏమేమి ఇంపార్టెన్స్ ఉంది, అలాగే రచనలు కూడా మొఘల్స్కి సంబంధించినటువంటి రచనలు, వాళ్ళ ఆత్మకథలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. భారతదేశము మొఘల్ టైంలోనే చాలా హై ఏరియాలో ఉంది, అంతేకాకుండా చాలా సుసంపన్నంగా అంటే ఎక్కువ ధనరాశులతో ఉందన్నమాట. సో ఆ రచనలన్నీ ఇంపార్టెంట్ మొఘల్స్కి సంబంధించి, బాబర్ కానీ ఇతర వ్యక్తులు కానీ. అవి అయిపోతే ఇక మొఘళ్ళకి సంబంధించి అక్బర్ సంస్కరణలు ఇంపార్టెంట్, అక్బర్ రెవెన్యూ విధానం కానీ, బందోబస్తు కానీ, అక్కడ ఉండేటటువంటి టెర్మినాలజీ, కానుంగో అంటే ఏంటి ఇలాంటివన్నీ, రెవెన్యూ సిస్టమ్కి సంబంధించి అతని విధానాలు చాలా ఇంపార్టెంట్ అక్బర్కి సంబంధించి. నెక్స్ట్ మొఘళ్ళు అంటే ఇంక మరి చెప్పవలసిన లేదు, వాస్తుశిల్పాలు చాలా చాలా ఇంపార్టెంట్, కట్టడాలు, వాస్తుశిల్పాలు, షాజహాన్ వాస్తుశిల్పాలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇదే ప్యాటర్న్లో మొఘళ్ళు కూడా చూస్తారు. ఇక మొఘళ్ళు చూస్తే భక్తి ఉద్యమం వెరీ వెరీ ఇంపార్టెంట్, భక్తి ఉద్యమం అసలు 2 దశల్లో జరిగిందనమాట. ఎలా అంటే మొదటిసారి 5వ శతాబ్దంలోనే ప్రారంభమైంది, 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కొంతమంది ఉన్నారు, 1200 నుంచి మిగతా వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు 5 నుంచి 12 వరకు ఎవరున్నారంటే అప్పార్ అంటే తమిళనాడులో ప్రారంభమైంది, ఆళ్వార్లు నాయనార్లు అని చెప్పి అప్పార్ సుందరమూర్తి సౌందర రాజన్ అని ఒక అతను ఉంటారు ఆయన, అలాంటి వాళ్ళు అక్కడ స్టార్ట్ అయ్యారు. అతనే కాదు, ఇంకా తమిళనాడులో చూస్తే ఆదిశంకరాచార్యులు అద్వైతకర్త ఆదిశంకరాచార్యులు కానీ, సౌందర్య లహరి అలా రాశారు కదా, సౌందర్య లహరి శివానంద లహరి అని రాశారు ఆది శంకరాచార్యులు. తర్వాత రామానుజాచార్యులు ఈ టైంలోనే వస్తారు, రామానుజాచార్యులు ఆది శంకరాచార్యులు అలాంటి వాళ్ళందరూ ఈ 12 లోపల వస్తారు. బసవన్న అంటే అక్కడ మనకి వీరశైవ మతం, బసవన్న కూడా కర్ణాటకలో కుల వివక్షత మీద పోరాడిన వ్యక్తి, అట్ ద సేమ్ టైం భక్తి ఉద్యమకారుడు కూడా. నెక్స్ట్ ఇంకా 1200 నుంచి స్టార్ట్ అయినటువంటి భక్తి ఉద్యమకారులు ఉంటారు. వీళ్ళెవరు,
రామానందుడు, రామానంద శిష్యుడు కబీర్, అలాగే సంత్ రవిదాస్, అతని శిష్యురాలు మీరాబాయ్, చైతన్య దేవుడు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు పైన వస్తారు, మళ్ళీ ఇక్కడ వస్తారు మధ్వాచార్యులు, ద్వైత సృష్టికర్త వల్లభాచార్యులు. శుద్ధాద్వైతం, ఆయన తెలుగు వ్యక్తి, గుజరాత్లో చేశారు అన్నమాట బోధనలు. ఓకేనా, ఆయన 1200 తర్వాత వస్తారు. అలా కబీరు వీళ్ళంతా ఎక్కడి వరకు వస్తారు, తుకారాం, నామదేవ్ వీళ్ళందరూ వస్తారన్నమాట, గురునానక్ వరకు వస్తారు, సిక్కు మత స్థాపన వరకు భక్తి ఉద్యమకారులు వస్తారు. అయితే భక్తి ఉద్యమకారుల లక్షణాలు ఏంటి, భక్తి ఉద్యమం తాలూగా లక్షణాలు ఏంటి? భక్తి ఉద్యమం ఏకేశ్వరోపాసన చెప్పింది కదా, విగ్రహారాధనని తిరస్కరించింది, కుల వివక్షతని నమ్మలేదు అనమాట, కుల వివక్షతను కూడా తిరస్కరించింది, మత సహనాన్ని ప్రోత్సహించింది. ఇట్లా భక్తి ఉద్యమ లక్షణాలు నిర్గుణ భక్తి చెప్పింది, అంటే రూపం లేకుండా నిర్మలమైన మనసుతో దేవుణ్ణి స్తుతించాలని చెప్పింది భక్తి ఉద్యమం, రైట్? నెక్స్ట్, అది కాకుండా భక్తి ఉద్యమం అయిపోయిన తర్వాత, లక్షణాలు అయిపోయిన తర్వాత ప్రభావం ఏంటి, అది ఇంకా ఇంపార్టెంట్. భారతదేశంలో హిందూ ముస్లిం సఖ్యతకు పాటుపడింది, అంతేకాకుండా భక్తి ఉద్యమకారులు ప్రాంతీయ భాషల్లో రచనలు చేసి చేయటం వల్ల, ఇప్పుడు తులసీదాస్ అయితే రామాయణం ఇలాంటివన్నీ రాయటం వల్ల, రామచరితమానస్ ఇలాంటి ప్రాంతీయ భాషల్లో రాయటం వల్ల ప్రాంతీయ భాషలు డెవలప్ అయినాయి, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. నెక్స్ట్, అది కాకుండా ఇంకా కుల వివక్ష కొంతవరకు తగ్గింది, మొత్తం నిర్మూలన అయిపోలేదుగా, ఎప్పటికీ ఉంది. నెక్స్ట్, మత సహనం అనేది అలవాటు అయింది. ఇలాంటి భక్తి ఉద్యమ ప్రభావం దాన్ని ఒకసారి చూసుకుంటారు. అంటే ఇంకా సూఫీ ఉద్యమం కూడా చూస్తారు. సూఫీ ఉద్యమంలో నిజాముద్దీన్ అవులియా, సిస్తీ శాఖ, సుహ్రవర్ది శాఖ, అజ్మీర్లో ఎవరుండేవారు, బడే మాలిక్ అని ఎవరిని పిలుస్తారు, గరీబ్ గురు అని సంథింగ్, నిజాముద్దీన్ అవులియా, వీళ్ళెవరు, సలీం చిస్తీ, అక్బర్ కొలిచినటువంటి పీర్, వాళ్ళందరి గురించి ఒకసారి చూసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్, ఇక్కడ విజయనగరం అయితే మన భక్తి ఉద్యమం తర్వాత మొఘళ్ళు అయిపోయిన తర్వాత విజయనగరం మొఘళ్ళకు సమకాలికంగా కొంచెం ముందే అక్కడ పాలించారు. విజయనగరం సిలబస్లో లేదు, బట్ ఎందుకో కానీ ఇంకా దక్షిణ రాజ్యాలలాగా చూడట్లేదు విజయనగరం. ప్రతిసారి సివిల్ సర్వీస్లో, గ్రూప్ వన్లో, ఎవ్రీ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, విజయనగరాన్ని సందర్శించినటువంటి రాయబారులు ఉన్నారు కదా, అంటే ఇంచుమించు నికోలా కాంటే నుంచి మనకి ఎవరు, సీజర్ ఫెడరిక్ అంటే నికోలా కాంటే మీకు తెలుసు కదా, మొదటి దేవరాయల కాలంలో వచ్చాడు, అబ్దుల్ రజాక్ రెండో దేవరాయల కాలంలో వచ్చాడు. అక్కడ నుంచి సీజర్ ఫెడరిక్ అంటే 1565 విజయనగరం తల్లికోట యుద్ధం అయిపోయిన తర్వాత, విజయనగరం ధ్వంసం అయిపోయిన తర్వాత వచ్చాడు అనమాట సీజర్ ఫెడరిక్. ఓకే, ఆ మొత్తం వాళ్ళు ఏ కాలంలో వచ్చారు అనేది ఒకసారి మ్యాచ్ చేయండి, ఆ ఒక్క పాయింట్ చూడండి విజయనగరంలో. ఓకే, ఇంకేదైనా ఉంటే ఏపీ హిస్టరీలో అంతా టచ్ చేసి ఉంటారు కాబట్టి చేయగలరు. విజయనగరం అయిపోయిన తర్వాత ఇక శివాజీ మరాఠాలు. శివాజీ పుట్టుకు చూస్తారు 1627 శివాజీ పుట్టిన తర్వాత తోరణ ఫోర్ట్ మొదట ఆక్రమణ, తర్వాత బీజాపూర్ సుల్తాన్లతోని మొఘళ్ళతోని గొడవ, తర్వాత పురందర్ సంధి 1665లో, తర్వాత 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం, తర్వాత శివాజీకి సంబంధించినటువంటి పరిపాలనా మంత్రులు, అష్టప్రధానులు సచివ్ అంటే ఎవరు, పేష్వా అంటే ప్రధాని కదా, సచివ్ ఎవరు, సుమంత్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రి అయి ఉంటాడు, సుమంత్ అంటే మంచి మంతనాలు జరిపేవాడు అయి ఉండొచ్చు కదా, అట్లా ఈ పేర్లు ఒకసారి చూసుకుంటారు. నెక్స్ట్, అతని పరిపాలనలో చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్నులు అవి ఎవరెవరి మీద విధించేవారు, అలాగే మహిళలు పిల్లల పట్ల అతని ప్రవర్తన ఏంటి ఇలాంటిది. శివాజీని మిగతా మధ్యయుగ చక్రవర్తుల్లో వేరు చేస్తున్నది అదే. కొలాబాలో నౌకాశ్రయము, సింధుదుర్గ్ ఫోర్టు, ఇటీవల నేవీ డే జరిగింది కదా డిసెంబర్ 4 మొదటిసారి ఒక నేవల్ స్టేషన్ కాకుండా వేరే దగ్గర స్వాతంత్రం వచ్చిన తర్వాత సింధుదుర్గ్లో మనం జరిగింది డిసెంబర్ 4 నేవీ డే, ప్రధానమంత్రి కూడా వచ్చినారు. సో అది సింధుదుర్గ్ కోట 1560లో శివాజీ కట్టినటువంటిది 1660లో. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చూస్తే ఎస్ మత విధానం ఇంకా చూస్తారు బాలాజీ బాజీరావు, లైట్గా టచ్ చేయండి, లేదా
కన్ఫ్యూజ్ అయితే వదిలేసి 1761లో మూడవ పానిపట్టు యుద్ధంతో వీళ్ళు డౌన్ఫాల్ అయిపోయారు. అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఇది అయిపోతే మనము మోడర్న్ హిస్టరీకి వెళ్ళిపోతాం. రైట్, మోడర్న్ హిస్టరీ నుంచి మీకు కొంత తేలికవుతుంది. ఆధునిక యుగం, ఆధునిక యుగంలో ముందేం చూస్తాం మనము, బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చినారు, ఐ మీన్ యూరోపియన్ల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటారు. ఎట్లా వచ్చినారు యూరోపియన్లు, ఎలా వచ్చినారు వరుసలో చూస్తారు. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు కదా, వాస్కోడిగామా 1498లో కాలికట్ వచ్చినాడు కదా వాస్కోడిగామా. సో పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చినారు, డచ్ వాళ్ళు వచ్చినారు. ఓకే, డచ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, తర్వాత డేన్స్ డెన్మార్క్ వాళ్ళు వచ్చినారు, ఆఖరికి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినారు. ఈ వరుస చాలా చాలా ఇంపార్టెంట్, ఐదుగురిది కూడా. బిట్ వచ్చినా ఇలాంటిది అడిగినా అడుగుతాడు, చాలా కష్టమే. పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఫస్ట్ కాలికట్లో దిగినారు. కొచ్చిన్లో మొదటి ఫ్యాక్టరీని 1503లో పెట్టారు పోర్చుగీస్ వాళ్ళు. ఓకేనా, వీళ్ళు డచ్ వాళ్ళు ఏమో మొదటి ఫ్యాక్టరీని 1605లో మచిలీపట్నంలో పెట్టారు, మసూలిపట్నం అని ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మొదటి ఫ్యాక్టరీని 1613లో సూరత్లో పెట్టారు. అంటే యాక్చువల్గా 1611లో మచిలీపట్నంలో వాళ్ళు బిజినెస్ చేయగలిగినారు. 1611లో బిజినెస్ చేయడానికి అనుమతి పొందినారు, కానీ అప్పటికి ఫ్యాక్టరీ కట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో బ్రిటిష్ వాళ్ళు 1616లో ఫ్యాక్టరీ కట్టినారు, అంతకుముందే డచ్ వాళ్ళు ఫ్యాక్టరీ కట్టినారు. ఓకేనా, ఇక డేన్స్ ట్రాంక్విబ్లియం అని మనకి ట్రాంక్విబార్, ట్రాంక్విబార్ అంటే తమిళనాడులో ఉంది అక్కడ. ఇక ఫ్రెంచ్ వాళ్ళు మొత్తం పుదుచ్చేరి పాండిచ్చేరి కదా. ఓకేనా, అది చూస్తారు. అది అయిపోయిన తర్వాత మనం ఏం చూడాలి, ఎట్లా మొదట్లో పోర్చుగీస్ వాళ్ళు చూస్తే 1503లో ఇది కట్టిన తర్వాత 1510లో అల్బుకర్క్ గోవాను ఆక్రమించినాడు. తర్వాత బ్లూ వాటర్ పాలసీ అంటారు కదా, ఫ్రాన్సిస్ డి అల్మిడా, అది చూస్తారు. నెక్స్ట్ ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు అధికారాన్ని కోల్పోయినారు, ఎక్కువ మనకు అవసరం లేదు. డచ్ వాళ్ళు కూడా ఇక్కడ వదిలి వెళ్ళిపోతే బ్రిటిష్ వాళ్ళు నిలబడగలిగినారు. ఓకే, బ్రిటిష్ పవర్ మరి ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఈ మధ్యలో ఉన్నోళ్ళు, కానీ పోర్చుగీస్ వాళ్ళు డౌన్ అయిపోయారు, డచ్ వాళ్ళు డౌన్ అయిపోయారు, డేన్స్ డౌన్ అయిపోయారు, కానీ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కొన్నాళ్ళు ఆధిపత్యం కోసం గొడవలాడినారు. ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం కోసం గొడవలాడితే, అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ అధికార స్థాపనకి వరుసగా వీళ్ళతో గొడవలాడినారు. ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళతో, ఫ్రెంచ్ తర్వాత బెంగాల్ వెళ్ళినారు, బెంగాల్తో గొడవాడినారు, బెంగాల్ తర్వాత మళ్ళీ మైసూర్ వచ్చినారు, మైసూర్తో గొడవాడినారు, తర్వాత మరాఠాలతో గొడవాడినారు అనమాట. ఓకేనా, మరాఠా ఇంకా ఆడారు, కాకపోతే ఇవి ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళతో, ఫ్రెంచ్ వాళ్ళతో ఏంటి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటారు, కర్ణాటక యుద్ధాలు అని చరిత్రకారులు అంటారు. అయితే ఎవరెవరు జరిగినాయి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగాయంటే ఆధిపత్యం, వ్యాపార ఆధిపత్యం కోసం జరిగాయి అనమాట. ఆ మొదటి కర్ణాటక యుద్ధం చూస్తారు, ఎవరెవరు గెలిచినారు ఏంటి అనేది అది ఒకసారి. అంటే ఎక్కువ వద్దు, మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ఆగింది ఒకవేళ ఆ నేపథ్యం అంతే, రెండో కర్ణాటక యుద్ధం అంతే, ఎక్కువ వివరాలకు పోవద్దు. ఇందులో 1760 వందవాసి యుద్ధం ఎక్కువ ఇంపార్టెంట్. వందవాసి అనేది తమిళనాడులో ఉంది. ఈ వందవాసి యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళు పని అయిపోయింది భారతదేశంలో. ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా అంటే రేస్ నుంచి నిష్క్రమించినారు అన్నమాట భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళకి ఇదయింది. అక్కడ ఈ కర్ణాటక యుద్ధాలు అయిపోయిన తర్వాత బెంగాల్ వెళ్ళినారు, సిరాజుద్దౌలా వాళ్ళు ఉన్నారు కదా, మీర్ కాసిం మీర్ జాఫర్ ఆల్తో 1757 ప్లాసీ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఫలితం ఏంటి, ప్లాసీ యుద్ధం తాలుగా రిజల్ట్ ఫలితం చూస్తారు. నెక్స్ట్ 1764 బక్సార్ యుద్ధం ఎవరెవరికి జరిగింది, ఫలితం ఏంటి, బ్రిటిష్ వాళ్ళు గెలిచినారు రెండు, ఫలితం ఏంటి, దివానీ వచ్చింది కదా బక్సార్ యుద్ధానికి. బెంగాల్ గవర్నర్ అయినాడు వారన్ హేస్టింగ్స్, 1773 నుంచి చేత చట్టాలు వచ్చినాయి అవి చదువుతారు. బెంగాల్ అయిపోయిన తర్వాత మైసూర్ వచ్చినారు, టిప్పు సుల్తాన్తో వాళ్ళ నాన్న హైదరాలీతో దెబ్బలాడినారు. అయితే 4 యుద్ధాలు చేసినారు, మైసూర్ యుద్ధాలు 4 చేసినారు, అందులో హైదరాలీతో 2 యుద్ధాలు చేసినారు. మూడో యుద్ధం 1790 నుంచి 92 వరకు మూడో యుద్ధం టిప్పు సుల్తాన్తో జరిగింది. టిప్పు సుల్తాన్ సర్వ దోసుకున్నారు అనమాట. టిప్పు సుల్తాన్లో దగ్గర ఉన్నటువంటి రాయలసీమ ఏరియాని నిజాం ఈ కాలంలోనే పొందినాడు. ఓకేనా, నెక్స్ట్ కప్పం కట్టించినారు, అప్పుడులో 3 కోట్లు పిల్లలను తీసుకెళ్ళిపోయారు. టిప్పు సుల్తాన్ పిల్లలను తీసుకొని పెట్టి గవర్నర్ జనరల్ ఉంచుకున్నాడు తన దగ్గర, అంటే సంధిలో భాగంగా. మళ్ళీ టిప్పు సుల్తాన్ 1799 పోరాడాడు, చనిపోయాడు అనమాట. ఇక్కడ సంధి ఏదైనా ఉందా, జస్ట్ ఇదంతా మీరు లైట్గా ఈ డేట్లు గుర్తుపెట్టుకోవటం, ఎక్కువ లోతులోకి దిగొద్దు ఇక్కడ. జస్ట్ యుద్ధం పేరు, ఎవరి మధ్యన జరిగింది కూడా ఇప్పుడు అంత అవసరం లేదు, పోనీ ఎవరి మధ్యన జరిగింది, నెక్స్ట్ దాని ఫలితం ఏంటి,
సంధి ఏదైనా ఉందా, సంధితో ఆగిందా ఆ సంధి ఏంటి, అంటే అక్కడ క్లోజ్ చేసేయండి. అంటే ఏమన్నాడు, కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే ఎలా ఎస్టాబ్లిష్ అయిందో చదవమంటున్నాడు కాబట్టి చదువుతున్నాం, లేకపోతే ఇవన్నీ ఎగరేసిద్దాం మనకు అవసరం లేదు. ఓకేనా, మైసూర్ అయిపోయిన తర్వాత ఏంటి, మరాఠా యుద్ధాలు. మరాఠా యుద్ధాలు కూడా అంతవరకు ఏం చదివియొద్దు, 1818కి మరాఠాలు ఎగిసిపోయారు అన్నమాట. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఇంకేం చదవాలి మీరు, ఇవన్నీ ఇవి వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మూడు విధానాలు, రెవెన్యూ విధానాలు తీసుకొచ్చినారు, సైన్య సహకార పద్ధతి, మూడోది ఇంకొకటి సైన్య సహకార పద్ధతి బ్రిటిష్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు, అంటే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్. సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడరీ అలియన్స్. రెవెన్యూ సిస్టంలో మూడు ఉంటాయి, జమీందారి, రైత్వారి, మహల్వారి అని. కార్న్వాలిస్ తీసుకొచ్చినాడు. సైన్య సహకార పద్ధతి వెల్లెస్లీ, సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అంటారు, మొదటిసారి నిజాం సంతకం చేసినాడు. సో 1798 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా డాక్టర్ ఆఫ్ ల్యాప్స్ అంటే డల్హౌసీ తీసుకొచ్చినాడు. వీటితో ఈజీగిపోయి 1857 ఇదే కాదు, సిపాయిలు తిరుగుబాటు చేశారనమాట. సిపాయిలు తిరుగుబాటు ఏం చదవాలి, సిపాయిల తిరుగుబాటుకు దారితీసిన కారణాలు ఆల్మోస్ట్ మీకు చదివే క్రమంలో తెలిసి ఉంటాయి. గమనం చదవాలి మీరు, ఎక్కడెక్కడ రైజ్ అయింది, ఎవరు నేతృత్వంలో జరిగింది. ఢిల్లీలో భక్త్ ఖాన్, కాన్పూర్లో నానాసాహెబ్, లక్నోలో బేగం హజరత్ మహల్, బీహార్లో కున్వర్ సింగ్. నెక్స్ట్ ఇంకా అటువైపు వస్తే ఝాన్సీలో లక్ష్మీబాయి చెప్పుకున్నాం కదా, ఇట్లా ఎవరెవరు నేతృత్వం వహించారు అది ఒకసారి చూస్తారు. నెక్స్ట్ పరిణామాలు ఏంటి అంటే, సిపాయిలు తిరుగుబాటు అయిపోయిన తర్వాత ఒక చట్టం వచ్చింది, భారతదేశంలో మంచి పాలన కోసం చట్టం అని 1858 వచ్చింది. కానింగ్ సమయంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది, వైస్రాయ్ అయినాడు, గవర్నర్ జనరల్ అన్నాడు, వైస్రాయ్ అయినాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ రిజిస్ట్రేషన్ కొట్టిపడేసి అంటే భారతదేశంలో రద్దు చేసి రాణి నేరుగా పాలించడం ప్రారంభించింది కదా, సో అలా చేస్తారు, అది చదువుతారు. నెక్స్ట్ ఈ 1857 సిపాయిల తిరుగుబాటు కోసం ఎవరు ఏమన్నారు, ఒకరు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నారు, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు అనమాట వీడి సావర్కర్. ఇంకో కొంతమంది సిపాయి మ్యూటినీ అన్నారు, కొంతమంది ఏం లేదు చిన్న పితూరి రెబిలియన్, చిన్న రెబిలియన్ అన్నారు. సో అవి ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది ఒకసారి చూడాలన్నమాట. సిపాయిలు తిరుగుబాటు అయిపోతే నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్ మూమెంట్స్. ఇట్ ఈస్ మై ఫేవరెట్ అన్నమాట రిఫార్మ్ మూమెంట్స్. అంటే నాకు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయంటే, నేను ఒక సెన్సేషన్తో చదువుతాను అనమాట, అది నా కళ్ళ ముందు జరిగినట్టు. రిఫార్మ్ మూమెంట్స్ 19వ శతాబ్దంలో మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జరిగినాయి. అది ఫస్ట్ 1828 బ్రహ్మ సమాజ స్థాపనతో మీరు స్టార్ట్ చేయాలా, బ్రహ్మ సమాజ స్థాపన రాజా రామ్మోహన్ రాయ్తో స్టార్ట్ చేయాలన్నమాట. తర్వాత ఇక చదువుకి వెళ్ళిపోవాలా. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వ్యవహార చట్టం తీసుకొచ్చినాడు. నెక్స్ట్ తత్వబోధిని సభ. నెక్స్ట్ దాని తర్వాత మనకి డికే కార్వే. నెక్స్ట్ గోపాల్ హరి దేశ్ముఖ్ లోకహితవాది అంటారు, లోకహితవాది. నెక్స్ట్ ఇంకా చూడాల్సినటువంటిది భండార్కర్, అగార్కర్. నెక్స్ట్ దక్కన్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ ఇంకా చూస్తే ధర్మ పరిపాలనా యోగం నారాయణ గురు, నెక్స్ట్ ఆత్మగౌరవ ఉద్యమం, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఈవి రామస్వామి నాయకర్ అంటారు, కుడి అరసు అనే పత్రిక. నెక్స్ట్ జ్యోతిబా పూలే, గులాంగిరి అనే పత్రిక. ఓకే, మొత్తం ఇదంతా ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, ఆత్మారాం పాండురంగ ఆర్య సమాజం ఏమో మనకి ఆయన దయానంద సరస్వతి. ఓకే, ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం, థియోసోఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం. ఇవన్నీ జస్ట్ ఏంటి దాని పేరు, ఏ సంవత్సరము, ఎవరు అనేది చదివితే సరిపోద్ది, అంతే. ఒక జీకే బిట్లా చదివేయటం ఇవన్నీ.
ఎక్కడ అనేది లైట్గా టెంపుల్ ఎంట్రన్స్ ఇప్పుడు వైకోమ్ సత్యాగ్రహం ఉంది, అలాంటివి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 100 సంవత్సరాలు అయింది వైకోమ్ సత్యాగ్రహానికి, 1924లో స్టార్ట్ అయింది అది. ఓకేనా, అలాంటివి చూస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకేం చూస్తారు, నేషనల్ మూమెంట్. నేషనల్ మూమెంట్ అన్నాడు, నేషనల్ మూమెంట్ అంటే 1905లోనే స్టార్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఫేజ్ 1905 నుంచి మనం 1918 వరకు వేసుకోవచ్చు, అంటే మన గాంధీ గారు వచ్చిన వరకు. 1918 నుంచి 1939 వరకు ఒకటి వేసుకోవచ్చు, 1939 నుంచి 1947 వరకు ఒకటి వేసుకోవచ్చు. ఓకేనా, ఇది మామూలుగా నేను జస్ట్ విభజన, అది మళ్ళీ అలావేవో మితవాదులు అతివాదులు ఆ దశలు కొట్టేయకండి. ఓకేనా, 1905లో ఏంటి, వందే మాతరం ఉద్యమం, అవును కదా, స్వదేశీ ఉద్యమం అంటారు. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రతి దానికి నేషనల్ మూమెంట్లో నేపథ్యం ఏంటి, గమనము, ఆ గమనంలో వచ్చినటువంటి వ్యక్తులు, ఉద్యమ ఫలితాలు అంటే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేపథ్యం, వందే మాతరం ఉద్యమం ఎందుకు వచ్చింది, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది, కర్జన్ చేసినాడు, రైట్. గమనం ఏంటి, వందే మాతరం నినాదాలు చేసుకుంటూ హిందూ ముస్లిం సఖ్యతగా ఉండాలని చెప్పి వచ్చినారు. అక్కడ స్వదేశీ సంస్థలు, జాతీయ సంస్థలు స్థాపించబడ్డాయి, రైట్. స్టీమ్ చిదంబరం పిల్లయ్య స్టీమ్ నావిగేషన్ అని, లేకపోతే ప్రఫుల్ల చంద్ర రే, పిసి రే, బెంగాల్ కెమికల్ వర్క్స్ కానీ, ఇలాంటివి. పరిణామాలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు భయపడ్డారనమాట. మొదటిసారి ఒక జాతీయ ఉద్యమం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. ఇట్లా ప్రతిదాన్ని నెక్స్ట్ వరుసగా చూసుకోవాలి. 1916 నెక్స్ట్, 1916 హోమ్ రూల్ లీగ్ మనకి తిలక్ది ఒకటి ఉంది, తిలక్ పూనాలో హోమ్ రూల్ లీగ్. నెక్స్ట్ అనిబిసెంట్ది అదే సంవత్సరం ఉందన్నమాట, అనిబిసెంట్ది మద్రాసులో హోమ్ రూల్ లీగ్. ఓకే, హోమ్ రూల్ లీగ్ అయిపోయిన తర్వాత 1916లోనే ఈ కాంగ్రెస్ కలవటము, ముస్లిం లీగ్ కలవటం, అవన్నీ చూస్తారు. నెక్స్ట్ గాంధీ ఉద్యమాలు, చంపారన్తో మొదలుపెట్టి చదవాలా, చంపారన్, 1917 చంపారన్, తర్వాత ఖేడా, తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం వరుసగా చూసి, అప్పుడు రౌలట్ చట్టం, రౌలట్ సత్యాగ్రహంకి వెళ్ళాలా, ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ సంఘటన, వరుసగా వెళ్ళిపోవాలి. ఇంకా నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు చేశారు, గమనం ఏంటి, ఎందుకు. ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పన్నులు కట్టడం మానేశారు, నాన్ కోఆపరేషన్ మూమెంట్లోనే చీరాల పేరాల ఇవన్నీ వచ్చినాయి, అక్కడ బిట్టు వస్తుంది, ఆంధ్రాకి బిట్టు తిరిగిపోతుంది, ఇక్కడే తిరిగితే ఆంధ్ర హిస్టరీలు ఇంకెక్కడ అడాడు, జాతీయ ఉద్యమంలో అడుగుతాడు, అడిగితే లేకపోతే శాతవాహనలు అడుగుతాడు. ఓకేనా, ఈ మధ్యలో విజయనగరం అడగచ్చు, బట్ అడిగితే మళ్ళీ ఇక్కడే బిట్లు ఉన్నాయి. ఓకేనా, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఆ టైంలో ఎలా జరిగింది, గమనము చాలా ఇంపార్టెంట్. ఆ గమనంలో వచ్చినటువంటి లాయర్లు, వ్యక్తులు, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, ఉద్యమంకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ స్వదేశీ సంస్థలు స్థాపించినట్టు ఇక్కడ అంటే అదే గమనము. ఓకే, నెక్స్ట్ ఇంకా చూస్తే ఎన్సీఎం అయిపోతే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా చూసుకుంటారమ్మా, నేషనల్ మూమెంట్, మన ఈ సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్, శాసనోల్లంఘన ఉద్యమం, అదంతా ఉప్పు సత్యాగ్రహం అంటాం కదా, దానికి సైమన్ కమిషన్, ఇవన్నీ వరుసగా ఎక్కడి నుంచి ఎలా చదవాలో మీకు మ్యాక్సిమం తెలుసు. ఇది గాంధీ యుగం ఇదంతా, అంటే ప్రతిదీ నేషనల్ మూమెంట్లో ఏంటంటే ప్రతిది కూడా నేపథ్యం ఏంటి, ఎలా జరిగింది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, వరుసగా అంటే వెరీ వెరీ క్లియర్ హిస్టరీ అది. ఎక్కడ మనం సింధు నాగరికత దగ్గర మొదలు పెట్టినాం ఈ హిస్టరీ, అది ఆధారాలు అంతా ఎత్తుక్కొని చేసేది, ఇది అంతా పేపర్ల మీద కావాలంటే నెట్లో దొరికేది కాబట్టి ఏం కన్ఫ్యూజన్ లేదు. అట్లా చదువుకొని వెళ్ళిపోతారు కన్ఫ్యూజన్ లేకుండా, పత్రికలు చదువుకుంటారు, కొంచెం గవర్నర్ జనరల్ చదువుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళండి. 4 రోజులు ఈ వీడియో మొత్తం చూడండి, 4 రోజుల్లో చదివి పడేస్తారు మీరు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.